రండి కూర్చోండి. పర్వాలేదు సార్. మీ సమస్యలు ఏంటో చెప్పండి. పెళ్ళం బిడ్డలు ఉన్నవాళ్ళం, పెరుగుతున్న ఖర్చులు తట్టుకోలేకపోతున్నాం. మీరు బోనస్ ఇంకొక 500 రూపాయలు పెంచితే పండగ సంతోషంగా జరుపుకుంటాం బాబు. మీరంతా ఎక్కడున్నారేమిటి? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అయ్యగారు తీర్చేశారమ్మా, మీకు థ్యాంక్స్ చెబుదామని. ఏంటి 400 రూపాయలు బోనస్ పెంచారా మూర్తి గారు? అమ్మా వీళ్ళతో ఆయనప్పుడు మాట్లాడారు. ఇప్పుడేనమ్మా? మీకు ఎన్నిసార్లు చెప్పారు మూర్తి గారు పాలసీ మ్యాటర్స్ నాతోనే మాట్లాడాలని? అదే నేను చెప్పానమ్మా, ఈ విషయం గురించి అమ్మగారిని కలుస్తామని. వినలేదండి? అమ్మగారికి ఏం తెలుసు పుల్లా, ఈ కంపెనీకి పప్పు రేటు నేను, మీ సమస్యల్ని తీర్చాల్సింది నేను అంటూ మాకు పెట్టాడండి పెద్ద పుల్ల. చాలు ఆపండి. అంటే బోనస్ 400 రూపాయలు పెంచుతూ అయ్యగారు సంతకం పెట్టినా కూడా ఎవరన్నమాట? బోనస్ 150 రూపాయలే పెంచుతున్నట్టు నేను అయ్యగారి దగ్గర సంతకం పెట్టించాను. అరగంట క్రితం మీరు ఓకే చేసిన ఆర్డర్స్ కు మీ ఆవిడగారు అడ్డుపడ్డారు. స్టాఫ్ర ముందు మీరిచ్చిన ఆర్డర్స్ చల్లవని తిప్పి పారేశారు. బోనస్ గురించి ఆయనకే తెలుసు, అర్థం తెలుసా, స్పెల్లింగ్ తెలుసా? అలాంటి వాడు బోనస్ విషయం మీతో ఏం మాట్లాడతాడు అన్నారండి. ఈ ఆఫీసులో ఆవిడకి తప్ప మీకు ఏమాత్రం విలువ లేనప్పుడు మీరెందుకంటే ఈ సమస్య తీరుస్తాడని మాకు మాటిచ్చారు. మేఘనా, బోనస్ సంబంధించి నేను సైన్ చేసిన ఆర్డర్స్ కాగితాలు ఎందుకు చూపేశా? అందులో మీరు తీసుకున్న నిర్ణయం తప్పు గనక. ఏంటా తప్పు? బోనస్ ని 150కి బదులు 400 రూపాయలకు పెంచారు. ఒకేసారి అంత పెద్దగా పెంచితే ఎలా? ఇదిగో, ఒకప్పుడు ఈ బుక్ 30 రూపాయలు, ఇప్పుడు 300 రూపాయలు. నువ్వు ఇచ్చుకుంటలేదా? చూడు, పక్క కంపెనీ వాళ్ళకి మనకన్నా తక్కువ లాభాలు వచ్చినా వాళ్ళు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ లాభాలు పొందిన మనం ఒక 400 ఇస్తే తప్పేంటి? చూడండి, మనకొచ్చే లాభాల్లో 100కు 500 రూపాయలు బోనస్ గా ఇవ్వచ్చని గవర్నమెంట్ రూల్ ఉంటే 500 ఇవ్వడం ఎంబీఏ చదివిన నాకు తెలిసిన న్యాయం చట్టం. 100,000 రూపాయల లాభానికి 50,000 రూపాయలు బోనస్ గా ఇవ్వచ్చనే బంగారు మనసు మీకుండొచ్చు, కానీ రేపు కంపెనీకి 10,00,000 రూపాయలు నష్టం వస్తే 500,000 రూపాయలు పంచుకోమని వర్కర్లను అడగలేమండి. వాళ్ళ జీతాలు ఆపి జీవితాలు పాడు చేయలేము. అందుకే చట్టాన్ని అనుసరించి పోవడమే న్యాయం ధర్మం. చూడు మేఘనా, ఎవడో చెప్పింది న్యాయం చట్టం గురించి నాకు ఉపన్యాసాలు ఇవ్వద్దు. ఇది మన కంపెనీ, మనం చెప్పింది న్యాయం చట్టం. మనకి ఇష్టమైతే 400 కాదు 4,000 కూడా పెంచుతాం. అంత మాత్రం నేను ఓకే చేసిన కాగితాలు చింపేయడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. అరే, మీరు అలా అనుకుంటే ఆర్డర్స్ ఇచ్చే ముందు మేనేజింగ్ డైరెక్టర్ గా నాతో ఒక మాట చెప్పుండొచ్చు కదండి. నువ్వు చింపే ముందు నన్ను అడగొచ్చు కదా, నేను ఈ కంపెనీ చైర్మన్ కదా, నాతో ఎందుకు డిస్కస్ చేయలేదు? ఎస్, యు ఆర్ కరెక్ట్. కానీ ఎవరిని అడగకుండా నిర్ణయాలు తీసుకునే అధికారం మీరు మీ నాన్నగారు నాకు ఇచ్చారు కాదంటారా? నేను తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని ఈ రోజు ఉదయమే మీరు నాతో కూడా అన్నారు, అది కాదంటారా? చెప్పండి, రేపు ఉదయమే నేను ఆఫీస్కి వస్తాను. అయ్యా బాబు, నేను చేసింది తప్పైపోయింది, ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయనని 10 మంది ముందు చెప్పులు వేసుకుని మీరు ఇచ్చిన ఆర్డర్స్ అమలు చేస్తాను. ఆర్ యు హ్యాపీ? ఓకే ఓకే, నాది తప్పైపోయింది, నేనే చెప్పులు వేసుకుంటాను. ఓకే, చూడు, నీ ఎంత చదువు నాకు లేకపోవచ్చు, కానీ 4 ముందు నన్ను అవమానం చేస్తే నేను భరించలేను, గుర్తుంచుకో. ఆగండి, చూడండి, మీరు నాకు అధికారం ఇచ్చినట్టే ఇచ్చేసి మీరు చెప్పినట్టే నడవాలంటే చాలా కష్టం అండి. నేను చదివిన చదువుకి ఆఫీసులో ఆటబొమ్మలో ఉండాలంటే నా వల్ల కాదు. అందుకే నాకు ఈ అధికారం వద్దు, ఈ ఎండి పోస్ట్ వద్దు, మన ఇద్దరి మధ్య గొడవలు వద్దు, నాకు భారీగా మీరు ఇచ్చే స్థానం చాలు. ఓ పని చేయండి, నన్ను ఉద్యోగం నుంచి తీసేయండి. ఏమైంది? నేను మిమ్మల్ని చాలా ప్లెయిన్ గా ఫ్రాంక్ గా ఉండే గుర్రాల అబ్బాయిగా ప్రేమించాను. ఆ మంచితనం నిజాయితీ డబ్బు నా మీలో ఉందని నమ్మి మీ చేత తాళి కట్టించుకున్నాను. అందుకే నా పట్ల మీకున్న ప్రేమలో నమ్మకంలో 1% తగ్గిన నేను భరించలేనండి, భరించలేను. ఏంటి, కూర్చో. చూడు, నా ఆస్తి అంతస్తు సర్వం పోయినా నా గుండెలో నీకుండే స్థానం ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు. నిజం, కోపం పోలేదా? గుర్రాలబాయిగా మారిపో ఉంటావా?